రాజిరెడ్డి గారు 17 తారీఖు నాడు బీరెల్లికి ఎన్నికల ప్రచారం కొద్ది రావడం జరిగింది. అయితే ఆయన ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసింది, ఏం అభివృద్ధి పనులు చేయలేదు కాబట్టి ప్రజలందరూ అడగడం జరిగింది, నిలదీయడం జరిగింది. దాన్ని మేము తీసి వాట్సాప్లో పెట్టడం జరిగింది. పెడితే కాంగ్రెస్ కార్యకర్త భీమ సమగారు అనే వ్యక్తి నిన్న నైట్ ఫోన్ చేసి, నువ్వు ఇట్లా రాజిరెడ్డి గురించి పెట్టుడు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి పెట్టుడు కానీ నీకు నీకు ఏం సంబంధం, నిన్ను నేను చంపేస్తాం, నిన్ను తన్నుతాం, నువ్వు ఏమి పనికి రాకుండా చెప్తావు, నీ నీ పరిస్థితి అంతా నీ నువ్వు చిన్న క్యాండిడేట్వు, నీతో ఏం కాదు, ఇవన్నీ నేను చేస్తా అన్నాడు చెప్పడం జరిగింది. నాకు భీమ సమగారుతో ప్రాణాయనం ఉంది, అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో కూడా ప్రాణాయనం ఉంది కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే 16 తారీఖు నాడు కేటీఆర్ అన్న వస్తారని సభకి వెళ్ళడం జరిగింది, సుమనన్న గారు చెప్పడం జరిగింది. అందరు కార్యకర్తలను తీసుకుని వెళ్ళడం అది, కాకపోతే డబ్బులు ఇచ్చడం అనేది ఏం లేదు. కాకపోతే వెహికల్కి కానీ ఆ ఫుడ్ అరేంజ్మెంట్కి కానీ వాటర్ ప్యాకెట్లకు కానీ మధ్య ప్యాకెట్లకు కానీ ఇవ్వడం మాత్రం జరిగింది. చేతికి అయితే డబ్బులు ఇవ్వడం జరగలేదు. కాకపోతే వీళ్ళు ఈ ఏదో విధంగా వీళ్ళను భయపెట్టాలని నన్ను భయపెట్టాలని ఆయన వేసిన పన్నాగం తప్ప అది వేరే డబ్బులు ఇచ్చడం. వాట్సాప్ లో పెడతాను కాదు, ప్రతి విషయాలు వాట్సాప్ లో పెడతాను కదా. ఏం లేదు, ఏది పెట్టలే, పెట్టినావు కదా, ఏంటిది నువ్వు ప్రతిపక్షంగా పనిచేస్తున్నావా, యూత్ పరంగా పనిచేస్తున్నావా? ఏ విధంగా లేదు. మరి నీకు వాట్సాప్ దొరికిందని అన్ని వాట్సాప్ లో పెడతావా కదా? ఏ నేను ఎందుకు ఇచ్చినా, ఒక్క రోజు అయితే ఇచ్చినా. మరి ఇరుక్కుంటావా చెప్పు, ఇరుక్కుంటావా? ఎలా ఎన్ని ఇరుక్కుంటావు, ఇరికిస్తా ఇరుక్కుంటావా? ఎలా చెప్పరా, ఎల్లు ఇరికిస్తావు నువ్వు? వాట్సాప్ లో పెట్టి రాజరెడ్డి నిర్దేశం మనసు అని చెప్పి వాట్సాప్ లో పెట్టినావు, నీకు కరెక్టా? నీ కరెక్ట్. హలో, నీ కరెక్టా? ఏ గదా, నువ్వు ఏ పార్టీకి పనిచేస్తావా నువ్వు? నేను దేనికి లేదు. మరి దేనికి లేకపోతే నువ్వు వాట్సాప్ లో ఏమి పెట్టినావు నువ్వు? రాజరెడ్డి నిర్దేశం ఇచ్చిన అని చెప్పి వాట్సాప్ లో పెట్టినావు కదా, ఎందుకు పెట్టినావు? అది రాజరెడ్డి ఏమన్నారు? ఎవరు అడిగారు? అడిగిందా అయితే నేను చూసిన వీడియో చేపించినావా? నువ్వే అని చెప్పించినా, రెండు పోలు నేను పెట్టినా, రెండు మోటార్లు ఇప్పించిన, పద్మ అడిగింది, సీనియర్ అడిగింది, సీనియర్ ఉన్న పద్మ ఎవరికి అయ్యాలి వచ్చిండు మాట్లాడినా, నువ్వే అని చెప్పించినావా? నేను చేపించుడు కాదు, నా దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి ఇది ఏం చేసింది కాదు, నేను చెప్పేది నువ్వు వాళ్ళే వచ్చిండు మా జోలిఫికల్ పోతా అంటే పోయినసారి ఎటు అయితే నేను చెప్పేది రాదు. చెప్పరాదు, చెప్పు చెప్పు. అయితే నేను ఒకవేళ ఊకుంటే ఆడికి వచ్చిండు, ఈయన పోయినసారి టీఆర్ఎస్ కి ఫోన్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చి చేస్తాడు, ఈయన ఏం చేస్తాడు అంటే అది చేసిన వాడేనా మళ్ళీ టెస్ట్ వచ్చారు అట్లా అడుగుతాను అన్న వాళ్ళే. మరి మీరెందుకు అడగలేదంటే మీ వారు అక్కడ ఇచ్చేస్తాను. నువ్వు టీఆర్ఎస్ కు మందిని ఎగేసుకోండి, తొక్క రమేష్ గారు నువ్వు టీఆర్ఎస్ కు నువ్వు ఇద్దరు కలిసి మందిని ఎగేసుకోవచ్చు, 300 రూపాయలు ఇస్తావాట, 300 ఇస్తామని తీసుకొచ్చినావాట, నువ్వేం పీకి ఇచ్చినావా? నేను 300 కాదు, 200. నువ్వు 300 నీకు వాళ్ళ చూపించాలా, రికార్డు చూపించాలా? రికార్డు చూపెట్టావు. నువ్వు ఏం లీడర్ చేసినావు, ఏం పీకులు కానీ నువ్వు వార్తలు పత్తి కూడా దొరికిందని చెప్పి వార్తా లో పెడితే నువ్వు ఇరుక్కుంటావు చూడు. కాదు, వాట్సాప్ వాట్సాప్ లో ఎట్లుండదు చూసుకోరాదు నువ్వు. అట్లా కాదు, దీనివల్ల అందరు లేదు, నువ్వు ఏం పెద్ద తోపు అని నువ్వు వాట్సాప్ లో పెడతావు. ఇప్పుడు వివేక్ సార్, వివేక్ సార్ నీ మీద కేసు పెడతాడు నేను అద్దన్నా, ఒక్క కేసు పెడితే నేను ఇప్పించకపోవడానికి కూడా ఎవరు రాడు. కాదు వివేక్ సార్, ఎందుకు ఎందుకు బెదిరించినావు, ఏం కదా నేను అడుగుతున్నావు? రూపాయలు దాగులు పంపిందా అది అని వాట్సాప్ పెట్టావు, నేను కేసు పెడతానో రాజిరెడ్డి మీద కేసు పెడతానంటాడు. సరే ఇకపోతే రాజిరెడ్డి పెట్టు, కాదు రాజిరెడ్డి పెట్టు నువ్వు, నేను గదించాలి కానీ మోటార్ ఏమైంది, వాటర్ ట్యాంక్ ఏమైంది అడుగు తప్ప. ఎవరు నువ్వు యూత్ ప్రెసిడెంట్ వా? అరే ఎవరైతే ఊళ్ళో అడగచ్చావు? ఎవరిపై అడగడానికి నువ్వు వాట్సాప్ లో ఎందుకు పెడుతున్నావు? మేము వచ్చినప్పుడు కూడా మమ్మల్ని కూడా ధిక్కరించి పెట్టినప్పుడు నీ అన్నకు పని చేస్తాను చేసుకో, నువ్వు ఎందుకు పెడతావు వాట్సాప్ లో? వాట్సాప్ లో వీళ్ళకి నువ్వు ప్రెసిడెంట్ వా? నువ్వు గ్రామ అధికారి వా? ఎందుకు పని చేస్తున్నావు నువ్వు? నువ్వు మమ్మల్ని కావాలి పెట్టడానికి వాట్సాప్ లో?
పెట్టడానికి నువ్వు ఎందుకు పెడుతున్నావు వాట్సాప్ లో? మరి కాదు, నువ్వెవరు? నువ్వు నన్నాడు కదా నీకు, నువ్వెవరు? కంప్లైంట్ చేస్తావు రేపు కాదు, కంప్లైంట్ చేసుకో గాని కాదు. నువ్వు కాదు, నువ్వేం పీకదానికి నువ్వు నాకు ఫోన్ చేస్తావు చెప్పు. పెట్టుకో వాట్సాప్ లో, నీకు వాట్సాప్ దొరికిందా అని చెప్పి పసిది వాట్సాప్ లో పెడతావా? పసిదా ఏది ఉన్నదో చూసుకో. నువ్వేం పీకుడు అని జిఐసి మీటింగ్ తీసుకొస్తే వాళ్ళకి ఎంత ఇచ్చావు? నీ వాట్సాప్ నీకు వచ్చింది తీసుకొచ్చావు. పైసలు పైసలు కాళ్ళ ముక్తాన్ని తీసుకొచ్చావు. వాట్సాప్ లో పెట్టినావు? నువ్వు దేనికి వాట్సాప్ లో పెట్టా? నీకు నీకు తెలు వాట్సాప్ లో పెడతావా? కాదు కాదు, పని చేయడానికి ఏదన్నా కానీ మేము మాట్లాడతాం. నువ్వు దేనికి ఒక వార్ మెంబర్ వా లేకపోతే కార్యకర్తవా? దేనికోసం మాట్లాడినావు? దేనికోసం మాట్లాడావు? కాదు కాదు, ఇప్పుడు నేను 300 కొట్టబోయి 300 అని 200 ఇచ్చిన నువ్వు ఇచ్చినావా? నేను పొద్దున వస్తా బిర్యానీకి, నిన్ను బిర్యానీ కట్టా, నువ్వు ఎంత ఇప్పుడు నా విషయంలో నువ్వు వచ్చినావు కదా, నా విషయంలో నువ్వు వచ్చినావు కదా 300 ఇస్తున్నాను. కాదు కాదు, రాజు రేట్ 5000 ఇస్తా, 4 సంవత్సరాలు గురించి నువ్వు అట్టకపోయినా మరి దాన్ని నేను అడిగిందా? 5000 ఇస్తున్నాను, 2500 ఇస్తే అవి తమతో పాటు ఇచ్చేదా? నువ్వు పచ్చా నువ్వు కూర్చుని కానీ కాదు, నీకేం కదా, నీకేం చేసు? కాదు, ఏం చేసాను మరి? కాదు, వాటిలో పెట్టా నువ్వు అవునురా? కాదు, మాట్లాడు చంద్రుగా తొక్కిమిస్తా నా కొరక. నువ్వు వాట్సాప్లో పెట్టాను ఎవరికి? నీ అన్నకు, నీ అన్నకు, నీ అన్నకు ముక్తాలో చెప్తే పని చేయి. నిన్ను నీగా కేసు పెడతానే అర్థన్నా, చేస్తానో ఇస్తా ఇస్తానో బావా అని చెప్పి నాకు ఫోన్ చేసావు. నేను మాట్లాడినా నువ్వేం దిగురా కోడు, నువ్వు కోడు కాని వాడి వాట్సాప్ లో మేము వచ్చిందా జీవాలు చూసిందా? వాట్సాప్ లో ఎందుకు పెట్టావు? నీకు పెళ్లి టచ్ చేసి దొరికిందనా? కాదు, నిన్ను ఒకరు చెప్పానా? ఏది కొడతానా కొడతా నువ్వు అనుకుంటానా? చెన్నులో ఏది కొడతా? నువ్వు ఏమి కొడతా? నువ్వు అట్ట కాదు, అట్ట కాదు, నేను చెన్నూరులో వస్తాను, దెబ్బలు తిన్నాను కాదు, నేను ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోయినాను కాదు. ఆడదాన్ని గౌరవం ఇచ్చి వెళ్ళొచ్చిందా కూడా? అక్కడ చేసి నీ చెల్లెని చేసి నీ వంశం మాల్లో వండలు ఉన్నారా? అయితే ఉండరు కాబట్టి. కాదు కాదు, నేను గీనే ఉన్నా, ఫుడ్ అక్కడికి గీనే ఉన్నా, నువ్వే అటు చెప్పాడు. వాట్సాప్ లో ఏం పెట్టినా? ఏం పెట్టావు? మాది మొత్తం ప్రపంచం మాదాని పెట్టినావు, మాది ఎస్టీ దాని పెట్టినావు. ఏం తిట్టారా? నీ నువ్వు నీ కుటుంబం ఏం తిట్టారా? నీకు నీకు కులం ఉందా? పడకపోయినా నీకు కులం ఉందా? కోడలు పడకపోయినా కులం ఉందా? నీకు ఎక్కడ వంశం? ఎక్కడైనా నన్ను కాకుండా నేను బావాన్ని పిలుస్తాను సార్ కేసు పెడతానంటే అయితే యూత్ ఎవరికి? కాదు కాదు, హలో యూత్ ఎవరికి? యూత్ కేసు పెడతానంటే బావా ఇక సంగతి వివచారణానికి కన్నాను సాగి నేను తప్పలే పోకున్నా. యూత్ నువ్వు కాదు, యూత్ కాదు. ఇప్పుడు ఊళ్ళో విషయం జరిగిందా? నేను ఇక్కడ చెన్నూరులో చెప్తా పెడతాది, టీకులు పొత్తులో ఊసుకోదు. అయితే నీతో అవుతుందా? నీతో అవుతుందా? అరే నువ్వు వాడతావు పెట్టా, ఏం రికార్డ్ చేస్తా? నేను రికార్డ్ చేసి, నాకు రికార్డ్ చేసిన పనే ఉన్నది కానీ. హలో సరే, నువ్వే చెన్నూరు 5000 తాగా నువ్వు. సరే 5000 తాగి రా, రేపు రావాలా? రేపు రావాలా? సరే ఏ పని పెట్టినా? ఏం పెట్టావు నువ్వు? ఏం చేసినావు? ఎందుకు వెళ్ళావు? అదే వచ్చినా కాంగ్రెస్ కన్నా కాంగ్రెస్ కన్నా సిక్కురా? నీ కులానికి వంశంలో ఏముంది? ఏమో నిరూపణ నిరూపణ లేదా? అది మరి నీ అయ్యాది తమ్ముడు కాంగ్రెస్ టీఆర్ఎస్ మీటింగ్ వచ్చింది దాన్ని అన్నారా? అరే మీ అయ్యా
మీ అయ్యా ఉండి తమ్ముడు వచ్చారు, మీ అయ్యా ఉండి తమ్ముడు వచ్చారు, మరి మీ అన్నడా మరి నువ్వు నేను పెడతా, నేను ఖచ్చితంగా పెడతా, పెడతా కాదు, నువ్వు నేను పెడతా, నువ్వు వేక్కుంటావు ఏదన్నా మరి ఏం చెప్తావు అత్తవా? ఇప్పుడే తీసుకురా, సరే సరే తీసుకురా, సరే సరే ఇప్పుడు ఇప్పుడు తీసుకొస్తావా రాజిరెడ్డిని? ఇప్పుడు తీసుకొస్తావా? నాకెవరిదని లేదు, నేను బాలకృష్ణ, అరే నేను తీసుకోపోతా బాయ్, నాకు 500 ఇస్తానన్న నేను పోయిన నువ్వా ఆగరికైతే ఊళ్ళకరా, నీ మొగలు ఊళ్ళకు మొగలు మొగలకు మాట్లాడతాడు నువ్వేరా? సంతాన కొడగా నువ్వు వాట్సాప్ దొరికిందని పెట్టినావు పతిది, అంటే ఇప్పుడు నువ్వు దగ్గరికి దానికోవా, పెట్టి నింపేసి మాది వాళ్ళు చెప్పేసి పెట్టి నింపురా అని చెప్పి నేను అంతా ఎక్కువ మాట్లాడి వాట్సాప్ లో వెళ్ళినావు అనుకో, చూడు హలో ఇలా పడుతుందా ఏంటి నువ్వు చెప్పు, అయ్యో ఇంతకుముందు నేను ఎవరిని కొట్టినోడు కాదు, ఇంత దెబ్బలు తిన్నాను కాదు, నాకు కొత్త ఏదైనా బ్రో, నువ్వు నువ్వు పిచ్చినప్పుడు నన్ను అంతా పుచ్చి కానీ ఎవరు అల్లుడి పట్టుకొని కాదు, హలో నేనే చేసినా అని చెప్పి తాళం వచ్చింది, కాడడానికి మోసింది అలా అనుమానించిన తర్వాత నేను పనులు మీరు కాదు వచ్చిందా మీరే ఒకటే చెప్పేది కొట్టుమని కానీ ఇప్పుడు నేను గుడి కాడికి వచ్చి నేను కొట్టినోని కాదు, నేను ఏం చేసినోని కాదు, నీకే తెలుసు అన్ని చెన్నూర్ గుడి కాడ నేను చెప్పండి, అరే మనుషులు ఏమన్నా నువ్వు ఎక్కువ చేసావో బిర్యానీ వాట్సాప్ నా విచారణ పెట్టావో నా పార్టీ పరంగా పనిచేసేలా పెట్టినావో నా కొడుకు చచ్చిపోతావు, చచ్చిపోతావు ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తి బెదిస్తాను ఇప్పుడు పెడతా, ఎవరా నువ్వు టీఆర్ఎస్ నేను పెడతా, నేను ఎవరికి పెడితే నీకు అది ఎందుకు ఇప్పుడు పెడతా, నేను చూస్తాను నేను నా తమ్ముడు నేను చూస్తాను పెట్టు, సరే చూసుకో మరి అత్తావు ఇప్పుడు ఇప్పుడు అత్తావా రావనా అత్తరా నీ తోమ దెబ్బ తినట్టు ఉంటారా ఊళ్ళకరా చెప్పాడు ఎవరైతే ఓకే.